విద్యా వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వేములవడ ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. వేములవడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో 16 లక్షలతో నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలోని పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులకు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు మహిళలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని అన్నారు. నియోజకవర్గంలో 55,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని అన్నారు. వేములవడలో ఏర్పాటు చేసిన 100 పడకల ఆసుపత్రి ద్వారా కార్పొరేట్కు ధీటుగా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. తను రాజకీయాల్లోకి రాకముందే సేవ్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. తన వాహనానికి అడ్డుపడిన ప్రతిపక్ష నాయకుల గురించి చాలా సీరియస్ అయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మీ నాయకులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదిలేశామని, తమకు పదవులు ముఖ్యం కాదని, ప్రజా శ్రేయస్సే ముఖ్యమని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే మహిళా భవనం అనేది చాలా ముఖ్యమైనది, అందరూ కూడా పనిచేసుకుంటారు కాబట్టి బ్రహ్మాండంగా ఆ భవనాన్ని కట్టుకుంటే దానికి డబ్బులు ఎంత ఇచ్చినా తక్కువనే. వృద్ధుల సంఘానికి కూడా 5 లక్షలు అడిగిండ్రు. తప్పకుండా వృద్ధుల సంఘానికి కూడా 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి సభాసపకంగా మీ అందరికి తెలియజేస్తున్నా. ముదిరాజ సంఘం, ముందూరు కాప్ సంఘం, ఎస్సీ ఎస్టీ సంఘాలకు, రజక సంఘాలకు, అదేవిధంగా రైతు సంఘ భవనం అన్నారు. ఇక ఇవన్నీ కలుపుకొని అట్లనే మన పాఠశాలలు, నాకు తెలుసు నూకల మంది వాళ్లకు గుడి మీద ఎంత ప్రేమ ఉంటుందో బడి మీద అంతనే ప్రేమ. అంత గొప్ప గ్రామం ఈ నియోజకవర్గంలో పాఠశాల అభివృద్ధి కొరకు నూకల మరి ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ చేసినటువంటి సేవ నిజంగా చాలా గొప్పది. చాలా గ్రామాల మీ దగ్గర చూసి నేర్చుకోవాలి. ఒకసారి నేను ప్రైమరీ స్కూల్ యొక్క స్కూల్ డే చూసిన చిన్న చిన్న పిల్లలు చాలా గొప్పగా ఆ రోజు వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. కాబట్టి ఇంత మంచి స్కూలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నందుకు నూకల మరి ప్రజలను నిజంగా కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈ కారు గడ్డం తీరు అడుగుతున్నా నేను, ఎక్కడున్నారు బిడ్డరా తెలంగాణ ఉద్యమంలో? మీరు ఎక్కడున్నారు? రాజీనామా చేసినందుకు వచ్చిందిగా, ఒక్కడన్నా ఉద్యమంలో పాల్గొన్నాడు రాజీనామా చేసినా? మీరు రాజీనామా చేయలే. ఇప్పుడున్న మీ కేంద్ర మంత్రి గారు రాజీనామా చేయలే? ఎందుకు చేయలేదు? పదవి పోతున్న భయంతో. కానీ వేములవాడ ప్రజలందరూ అడిగితే ఒక్కడే చెప్పకుండా రాజీనామా చేసి పారేసిన ఆ రోజు ఆ దమ్ము మీకున్నదా? కారు బట్టలు తిరిగి దమ్ము ఉన్నది, కానీ తెలంగాణ ఉద్యమంలో ముంగడు వచ్చే దమ్ము మీకు లేదు, మీకు రాదు కూడా. ఎందుకు చెప్తున్నా అంటే చిత్తశుద్ధి ఉండాలి. ఇవాళ రైతులు వేరే రాష్ట్రాలలో నల్ల చట్టాలు వచ్చినాయి, మా హక్కులు కాపాడుకుంటామంటే ఒక కేంద్ర మంత్రి కారుతోని రైతుల మీదకి ఎక్కించి 6 రైతులు చనిపోయిందమ్మా, 6 రైతులు నడి రోడ్డు మీద చనిపోయింది కారు ఎక్కించినందు, కారుకి అడ్డం వచ్చినందు. నేను నా కారు ఆపి వాళ్ళని సంధాయించి ఇక్కడికి వచ్చిన వింటున్నారా? అవ్వాలి మాకు వాళ్ళకు ఉన్న పడకు అని చెప్పి అందరికీ మమ్మల్ని దీవించు. 4 సార్లు దీవించున్నాడు, 4 సార్లు వరుసగా 4 సార్లు ఉత్తగ ఎవడో ఒకటే మొదట చెప్పచ్చు అందరు, కానీ మీరు క్యాపిటల్ పోయినాక ఓటు ఎవరు కూడా మీరు ఏ చిన్నోళ్ళకి వేస్తారు, మనస్సాక్షిగా వేస్తారు. కాబట్టి మేము మంచిగా పనిచేసి పార్టీ మెంబర్స్ గొడవెడితే ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఖచ్చితంగా మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి కృషి చేస్తాం. కాబట్టి మేము అడుగుతున్నాం, మీకున్న సమస్యలను తప్పకుండా పరిష్కారం చేసి మీతో మళ్ళీ శభాష అనిపించుకున్నట్టు అప్పుడే పిలుపు ఎన్నికలు ఉంటాం. మీ అందరి దగ్గరికి వచ్చి మీ ప్రిన్సిపాల్ గారితో, ఇక్కడ టీచర్స్తో, మీ విద్యా కమిటీ చైర్మన్తో మాట్లాడి మన పాఠశాలకు ఏమేమి కావాలి అని తెలుసుకొని తప్పకుండా మీ పాఠశాలకు అవసరం ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మరి ఒక యాస్త కూడా వచ్చింది, ఏదేమైనా కానీ మనం మాస్క్ ఎప్పటికి ధరించి శానిటైజర్ ఉపయోగించి ఇంటి నుంచి మంచినీళ్ళు బాటిల్ ఇవ్వద్దు వాళ్ళు తెచ్చుకుంటున్నారా? రైట్, అట్లనే తెచ్చుకోవాలి, అవసరమనే మళ్ళీ ఇక్కడ తీసుకోవాలి. కాబట్టి ఇట్లా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం కొరకు ఇంక్లూడింగ్ అది కూడా ముఖ్యమంత్రి గారిని అడగబోతున్నాము.
మధ్యాన భోజనంలో కొంత ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అది కూడా ఇంప్రూవ్ చేసి మధ్యాన భోజనంలో ఆ మెనూకు కొంచెం అప్గ్రేడ్ చేయాలని కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతాం తప్పకుండా వారు చేస్తారనేటువంటి మరి మంచి ఉద్దేశంతో కాబట్టి ఇవన్నీ కూడా గౌరవ సర్పంచ్ గారు గౌరవ ఎంపీటీసీ గారు ఇక్కడనేటువంటి హెడ్మాస్టర్ గారు విద్యా కమిటీ చైర్మన్స్ అందరూ కూర్చొని మీ అందరితో ఆ టీచర్స్ తో మాట్లాడి ఆ లిస్ట్ తయారు చేస్తే తప్పకుండా మన పాఠశాలను ఒక ఆదర్శ పాఠశాలగా ఇదివరకే ఉన్నారు ఇంకా గొప్పగా దేని కొనసాగించే విధంగా మేమందరం కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాను।